டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். There is a question, the center of the circle passing through the point 0, 0 and ikkada chesi enti 1, 0, so 1, 0 and touching the circle x² + y² = 9 is an adigadu. So dan bat manaki ikkada options kuda icharu, so manam solution chuddam. So let the equation of the circle end manaki, so let the equation of the circle vachesi em ostundi b ikkada enti x² + y² + 2gx + 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 విచ్ పాసెస్ త్రూ, ఇక్కడేమొచ్చాడు మనకి ద సర్కిల్ విచ్ పాసెస్ అనమాట. సో విచ్ పాసెస్ త్రూ ఏంటది మనకి 0, 0 అండ్ 1, 0 కదా మనకి పాసెస్ త్రూ. సో ఇప్పుడు దీన్ని x, y ప్లేస్లో మనం 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో 0² + 0² + 2g0 + 2f × 0 + c = 0. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, c = 0 అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ వచ్చేసి 1, 0 కదా, సో 1, 0 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x, y = 1, 0 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది, 1 + 0² + 2g × 1 + 2f × 0 + c = 0. సో మనకి ఏమొచ్చింది, 1 + 2g + c = 0, కానీ c ఏమొచ్చింది, 0 కదా. సో దేర్ ఫోర్ 1 + 2g = 0 అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకి, సో 2g = -1 అండ్ g = -1/2. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, సో ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 టచెస్ ద సర్కిల్ ఏంటిది మనకి, x² + y² = 9 టచ్ చేస్తుంది అన్నాడు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది, c1 c2 = r1 + r2 అవుతుంది కదా. ఇక్కడ మన ఇది x² + y² = 9 అని ఉంది కదా మనకి. సో దీన్ని ఏం చేస్తున్నాం, సో x² + y² = 9 కంపేరింగ్ విత్ x - h² + y - k² = r1² అని తీసుకుందాం. సో r1² తో కంపేర్ చేస్తే మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏమొస్తుంది ఇక్కడ, సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి h, k, సో విచ్ ఇస్ 0, 0 అండ్ ఇక్కడ మనకి r1 వచ్చేసి 3 అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. c2 అనుకుందాం, సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దీనికి ఏంటి, -g, -f అండ్ రేడియస్ r2 వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ, √g² + f² - c అనేది 0. సో r2 √g² + f². సో g ఎంత వచ్చింది ఇక్కడ మనకి, -2 వచ్చింది. సో r2 √-2² + f². సో r2 ఎంత వచ్చింది, √1/4 + f² అనేది వచ్చింది. ఇది r2 మనకి. ఓకే, సో మనకి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కావాలి కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసి ఫార్ములా ఏంటి మనకి, సో సపోజ్ ఏ వచ్చేసి x1, y1 అండ్ b వచ్చేసి x2, y2 అని తీసుకుంటే మనకి ఏబి ఏమొస్తుంది ఇక్కడ, √x² - x² + y² - y1² అనే ఫార్ములా వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో మనకి c1 అనేది 0, 0 అండ్ c2 వచ్చేసి -g, -f కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, √-g - 0² + -f - 0² సో విచ్ ఈజ్ √g² + f². సో మనకి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో మనకి ఇక్కడ ఏం ఫార్ములా, ఇది r1 + r ప్లస్ ఆర్ మైనస్ r2 కదా. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో c1 c2 వచ్చేసి మనకి √g² + f² r1 వచ్చేసి 3, r2 వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ మనకి √1/4 f² అనేది వచ్చింది. సో ఇది మనం చేయాలి కదా ఇప్పుడు.
సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుందప్పుడు మనకి సీ వన్ సీ టూ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఇది కూడా ఎంత మైనస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ సో సీ వన్ సీ టూ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అనేది వస్తుంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది మనకి సీ వన్ సీ టూ ఇస్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ టూ కదా సో సీ వన్ సీ టూ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమొస్తుంది త్రీ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ కదా సో ఇప్పుడు మనం ప్లస్ తీసుకుంటే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి సో అలా కాదు కదా మనకి ఇక్కడ ఎఫ్ కనుక్కోవాలి కదా సో ఇక్కడ మనం మైనస్ తీసుకుని అటు సైడ్ పంపిస్తాం అనమాట సో అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ అంటే దీన్ని ఎలా తీసుకున్నాం మనం అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ మైనస్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అని తీసుకున్నాం ఓకే సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది సో ఇది వచ్చేసి టూ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ టూ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ హోల్ స్క్వేర్ సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు సో ఫోర్ ఓకే ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ ఓకే నైన్ అనేది వచ్చింది కదా ఇక్కడ సో మనకి ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది సో ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ సో ఇది వచ్చేసి ఫోర్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మైనస్ వన్ అంటే ఎయిట్ కదా సో మనకి ఇక్కడ ఎయిట్ వచ్చింది సో ఫోర్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మనకి ఎయిట్ బై ఫోర్ సో విచ్ ఇస్ టూ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ మనకి సో ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టూ అనమాట సో ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ వచ్చింది అండ్ మనకి జీ వచ్చేసి మైనస్ వన్ బై టూ నార్మల్గా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనకి ఏమొస్తుంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కదా సో ఇక్కడ వచ్చేసి మనకి వన్ బై టూ కామా మైనస్ రూట్ టూ మైనస్ రూట్ టూ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఆప్షన్ అనేది మనం చూద్దాం ఇప్పుడు సో మనకి ఆప్షన్ ఏంటి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ థ్యాంక్ యూ